ఎలా జరిగింది ఎలక్షన్స్ మొత్తం కూడా కూటమి గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా ఏ విధమైన కాన్ఫిడెంట్తో మీరు మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి మా గెలుపు వన్ టెన్ ప్లస్తో స్టార్ట్ అవుతుందండి కూటమికి ప్రజలు చాలా బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా బాగా విశ్వసించారు దానికి ఉదాహరణ పోలింగ్ జరిగిన సరళి అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి రెగ్యులర్గా ఇంతకుముందు ఎలక్షన్స్ కూడా మనం చూసాం దాదాపు మధ్యాహ్నం నుంచి రావటమో లేకపోతే చలబడ్డాకెళ్దాము లే అనుకోవటమో రిలాక్స్డ్గా రావటమో జరిగేదండి కానీ ఈ ఎలక్షన్ మాత్రం విభిన్నంగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఆ బూతుల దగ్గర ప్రజలు బారులు తీరి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఓటేస్తామా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామా అనే విధంగా వాళ్ళు చాలా ఎంతూజియాజంతో వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంస్ పని చేయలేదు ఈవీఎంస్ స్లోగా స్టార్ట్ అయినాయి కొన్ని కొన్ని చోట్ల పోలింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది అయినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా మనం ఓటు హక్కు వినియోగించుకునే మనం వెళ్ళాలి ఖచ్చితంగా మనం మద్దతు ఈ రాబోయే ప్రభుత్వానికి ఇవ్వాలి ఈ కూటమికి ఇవ్వాలి అన్న విధంగానే అక్కడ పోలింగ్ సరళి కూడా జరిగింది ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ జరిగినా కూడా చదురుమదురు ఘటనలు ఎక్కడ ఓటర్లు అనేవాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు చాలా ప్రశాంతంగా పోలింగు చేయటం జరిగింది దానికి ఉదాహరణ మనకి ఎయిటీ టూ పర్సెంట్ ప్లస్ పోలింగ్ జరగడం జరిగింది సో ఇంతకు ముందు అన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది రేపొద్దున రిజల్ట్లో కూడా అది ప్రభావితం అవబోతూ ఉంది మేడం